మీరు మీరు జరుగురు చేరా, నువ్వు అన్న నాయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కాంగ్రెస్ అనుబంధ వర్గాలతో అచ్చా మిలే మీరు 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 అచ్చా మిలే మీరు
ఫ్లెక్సీ సెంటరే కట్ అవుతాయి ఇక కాల్చు లేదు, ఇదే కాల్చాలి ఇక. ఈరోజు నిజంగా చూసుకుంటే దేశము ఎంతో బాగుపడుతుంది అనుకున్నాము, కానీ ఇప్పుడు చూసుకుంటే నిజంగా జిఎస్టీ మీద కూడా, పాల మీద కూడా జిఎస్టీ పెట్టడము, అది 2017 జూలై నుంచి జిఎస్టీ పెట్టడం జరిగింది. అది మళ్ళీ మొన్నటి మొన్న మళ్ళీ అన్ని జిఎస్టీలు పెంచడం జరిగింది. 5% ఉంటే 12% ఉంటే 15% 28% చేయడం జరిగింది. నిజంగా చూసుకోండి ఇక పాల మీద కూడా, అంటే పిల్లల్లాగే పాల మీద కూడా కనీసం 5% జిఎస్టీ అనేది పెట్టడం జరిగింది. ఆఖరికి చనిపోయిన పాల మీద, జల్లే పాలల మీద కూడా జిఎస్టీ పెరిగింది. అంటే ఉద్దేశం నుంచి బ్రష్ నుంచి మొదలు పెడితే బ్రష్ మీద కూడా 18% జిఎస్టీ అనేది పెరగడం జరిగింది. అంటే మనం ఒక వస్తువు ఏదైనా కొంటే, 100 రూపాయల వస్తువు కొంటే దానికి 18 రూపాయలు మన గవర్నమెంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి ఎందుకంటే మనం వాళ్ళు మనకు సప్లై చేసినందుకు 18% గవర్నమెంట్కి కట్టాలి. అంటే పేద ప్రజలు ఈరోజు జీవించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే కరోనా వచ్చి 2 సంవత్సరాల నుంచి చాలామంది ఉద్యోగాలు ఊడిపోయి, ప్రైవేట్ ఉద్యోగాలు పోయి చాలామంది రోడ్డున పడ్డ వారి పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా ఎందుకంటే వాళ్ళ జీవనాధారం లేక బతుకుతున్న ఈ రోజుల్లో మరి జిఎస్టీ పెట్టి దోచుకోవడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము సగం పన్ను, మరి రాష్ట్ర ప్రభుత్వం సగం పన్ను భరిస్తున్నారు. ఎందుకంటే ఇవి రెండు కూడా, అంటే నేను చేస్తలేనని కేసీఆర్ గారు అంటున్నారు తెలుగుదేశం పార్టీ, కానీ నిజంగా కూడా వాళ్ళు ఏమంటే 18% ఏదైతే జిఎస్టీ ఉందో దాంట్లో 9% రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని 9%, అంటే ప్రతి దాని మీద కూడా 12% ఉంటే దానికి 6% కేంద్ర ప్రభుత్వము, 6% రాష్ట్ర ప్రభుత్వము వేస్తున్న జిఎస్టీని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క దాని మీద, అంటే పాల నుంచి ఉప్పు నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క దాని మీద కూడా జిఎస్టీ అనేది పెట్టడం జరిగింది. పాలు, పెరుగు, ఉప్పు, ఏది నిత్యావసర సరుకులు, అంటే మన సుగంధ ద్రవ్యాలు అని చెప్పి దాని మీద 18% పెట్టడం జరిగింది. మిరియాల నుంచి మొదలు పెడితే ఆవాలు, జీలకర్ర, అంటే రోజు లేసిన పొద్దున్న నుంచి మనకు ఇంట్లో అత్యవసర వస్తువులు ఏదైతే మనం ఉపయోగపడుతున్నాయో అవన్నిటి మీద కూడా, ప్రతి ఒక్క దాని మీద కూడా జిఎస్టీ పెడుతుంది. ప్రజలకు తెలియడం లేదు. ఎందుకంటే మనం పోయి షాప్లో కొన్నప్పుడు 30 రూపాయలు ఉంది అనుకుంటున్నాం, కానీ లాస్ట్కి బిల్లుకి వచ్చేసరికి మనకి దానికి 6-7 రూపాయలు ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది రూపాయలు మనం 100 రూపాయలు అది ఏదైనా కొన్నామంటే దానికి 18 రూపాయలు గవర్నమెంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ సప్లై చేసినంత మాత్రాన దానికి 18% కట్టడం అనేది నిజంగా బాధాకరం. సామాన్యులు ఈరోజు బతకలేని పరిస్థితిలో ఉన్న వారందరికీ కూడా భారంగా మారుతుంది. అదేవిధంగా సిలిండర్ ధర అనేది కూడా 2014 450 సిలిండర్ ఈరోజు 1150కి పెరగడం జరిగింది. అంటే వండుకుందామంటే సిలిండర్ లేదు, వండుకుందామంటే సామాన్య ప్రజలకు వచ్చే అత్యవసర వస్తువులు కూడా లేకుండా పోతున్న ఈ రోజుల్లో ప్రజలు ఎలా బతకాలి? నిజంగా కూడా ఇవన్నిటి మీద జిఎస్టీ పెట్టి గవర్నమెంట్ ఆదాయం ఎంతో పెంచుకుంటామని పెంచుకుంటుంది, కానీ అదే పెంచుకున్న దాన్ని వాళ్ళ ఉన్నత వర్గాలకి, అంటే 10 లక్షల కోట్లను ఆదాయ పన్ను మాఫీ చేసింది ఉన్న వారందరికీ కూడా, అంటే దాన్ని ఆదాయం మాఫీ చేయడం ఉన్నత వర్గాలకు, పేద వర్గాల ప్రజలకు మాత్రం జిఎస్టీ అనే పేరుతో దోచుకోవడం అనేది నిజంగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క వస్తువు మీద ఈ జిఎస్టీ అనేది ఎత్తేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క ఈ చూసుకుంటే ఇప్పుడు సిలిండర్ ధర అనేది కూడా బాగా పెరిగింది. మా అన్నకు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఎలా కట్టెల్లో పోయిన పెట్టిన పరిస్థితి. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళలు ఎంతో బాధపడుతున్న రోజుతో, పెట్రోల్ ధరలే కానివ్వండి, డీజిల్ ధరలే కానివ్వండి,
అవిటి మీద కూడా ఇప్పుడు 60-70 ఉన్న సిలిండర్ పెట్రోల్ ధరలు ఇప్పుడు 100 రూపాయలు పెరగడం జరిగింది. అంటే సిలిండర్ ధర మరి ఇంతకుముందు మొన్న కేసీఆర్ గారు సిలిండర్ ధర పెరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పైన అందరూ అన్ని జిల్లాల మీద దగ్గర ధర్నా చేయడం జరిగింది. నిజంగా కేసీఆర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, పెట్రోల్ ధరల మీద డీజిల్ ధరల మీద మరి మీరు ఎందుకు రోడ్ ఎక్కడం లేదు అంటే మీ వంతు అందులో ఉంది కాబట్టి మీరు రోడ్ ఎక్కడం లేదు. ఒక సిలిండర్ ఒకదాన్ని పట్టుకొని మీరు రోడ్ ఎక్కడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీరు నిత్యావసర సరుకులు అందరూ తినట్లేదా? టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కూడా పెట్రోల్ డీజిల్ వాడట్లేదా? బండ్ల మీద వెళ్ళట్లేదా? కార్ల పోవట్లేదా? వాళ్ళందరికీ కనబడట్లేదా ఈ డీజిల్ పెట్రోల్ ధరలు? ఎందుకంటే వాళ్లకు అందులో వాళ్ళ పొత్తు కూడా ఉంది కాబట్టి వాళ్ళు రోడ్ ఎక్కడం లేదు. అంటే సామాన్యులు ఎటుపోయినా పర్లేదు కానీ వాళ్ళు మాత్రం మంచిగా ఉండాలి అంతే. వాళ్ళు బతకగలిగితే సరిపోతుంది. సామాన్యులు ఎలా ఉన్నా వాళ్ళకు అవసరం లేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్లు పనిచేస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ మరియు మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్యూఏ యూత్ కాంగ్రెస్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు జిఎస్టీ మహిళలు అదేవిధంగా ఈ పేద ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని. ఎందుకంటే ప్రతి జిఎస్టీతో ప్రతి ఒక్కరు కూడా వారి నడి విధిస్తున్నారు కాబట్టి ఆఖరికి శానిటైజర్ ఇప్పుడు వస్తున్న కరోనా పరిస్థితుల్లో అందరూ కూడా శానిటైజ్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు కానీ ఆ శానిటైజర్ మీద కూడా 18% అనేది పెట్టడం జరిగింది. కనీసం చనిపోతే ఈ ప్యాలాల మీద కూడా 5% పెట్టడం జరిగింది. కనీసం బ్రెడ్ అనేది మామూలుగా టిఫిన్ చేయలేని పరిస్థితుల్లో మీద వాళ్ళు ఆ బ్రెడ్ తినగలుగుతారు. అదేవిధంగా ఏదైనా హెల్త్ బాగాలేకుండా బ్రెడ్ తినగలరు దాన్ని కూడా అది ఇంతకుముందు 10 రూపాయలు 20 రూపాయలు ఉండేది ఇప్పుడు 60-70 రూపాయలకు చేరడం జరిగింది. అంటే నిజంగా నిత్యావసర సరుకులు జిఎస్టీ కాకుండా ఈ ధరల పెరుగుదల అనేది కూడా చాలా పెరగడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్కి ధరల నియంత్రణ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంటుంది కానీ ఆ గవర్నమెంట్ ఏవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చూడట్లేదు. నిజంగా ఉన్నత వర్గాలను వదిలిపెట్టి కనీసం పేద ప్రజల కష్టాలు ఇప్పటికైనా పట్టించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు కోరుతుంది.